విరాట్ కోహ్లీకి కోపం చాలా ఎక్కువ ఆవేశం వస్తే విరాట్ కోహ్లీని ఎవ్వరు ఆపలేరు ఈ దూకుడే టీమిండియా కెప్టెన్ గా టెస్టుల్లో అనేక విజయాలు తెచ్చిపెట్టింది అదే దూకుడు అతని కెప్టెన్సీ పోవడానికి కూడా కారణమైంది ఇక ఢిల్లీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ కూడా అదే బాపాతో ఈ ఇద్దరు కలిస్తే అక్కడ రచ్చ జరగాల్సిందే తాజాగా మరోసారి తన దూకుడైన ప్రవర్తనతో ట్రెండింగ్ లో నిలిచారు గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ లక్నో సూపర్ జైన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన రెండవ మ్యాచ్ లో ఆర్సిబి పద్దెనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది కేవలం నూట ఇరవై ఆరు పరుగుల లో టార్గెట్ ను లక్నో సూపర్ జైన్స్ చే లేక నూట ఎనిమిది పరుగులకే ఆలట్ అయింది దీంతో ఆర్సీబీ పద్దెనిమిది పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది ఇక ఈ మ్యాచ్ లో రెండు కీలక క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ బ్యాట్ తో ముప్పై ఒక్క కీలక పరుగులు చేశాడు ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మూడు సందర్భాల్లో గొడవకి దిగాడు లక్నో బ్యాటింగ్ సందర్భంగా చివర్లో లక్నో ఆటగాడు నవీన్ ఉల్హక్ తో విరాట్ కోహ్లీ గొడవకి దిగాడు అలాగే అదే నవీన్ ఉల్హక్ తో మ్యాచ్ అనంతరం సేకాండచ్చే క్రమంలో అతనితో ఏదో ఘాటు వ్యాఖ్యలు చేశాడు అయితే విరాట్ కోహ్లీ చెయ్యి నవీన్ ఉల్హక్ కు చేతిలో ఉండగానే గట్టిగా తోచేశాడు ఆ ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది ఇక కొద్దిసేపటికే లక్నో ప్లేయర్ కేఎల్ మేర్స్ తో కోహ్లీ మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన గంభీర్ అతనితో మాట్లాడకని సైగ చేసి అతన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు దాంతో కోహ్లీ ఫీల్ అయి ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ జరిగింది చాలాసేపు ఇద్దరు వాగ్వాదం చేసుకోగా ఓ సందర్భంలో కొట్టుకునేంత పని చేశారు అయితే విరాట్ కోహ్లీకి కేఎల్ రాహుల్ సద్ది చెప్పడంతో గొడవ కొద్దిసేపు సద్ది అని ఒకరిని ఒకరు దూషించుకోవడం మాత్రం చాలాసేపు జరిగింది అయితే దీని అంతటికి కారణం ఆర్సీబీ లక్నో మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో లక్నో గెలిచిన విషయం తెలిసింది అయితే ఆ మ్యాచ్ గెలవగానే గౌతమ్ గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్ వైపు నోరు మూసుకోవాల్సిందిగా సైగా చేశాడు అది కోహ్లీకి కోపం తెప్పించింది నిన్న మ్యాచ్ లో రెండు క్యాచ్లు అందుకున్నాక కోహ్లీ అదే టైప్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు ఇది గంభీర్ కు కోపం తెప్పించింది మొత్తంగా గంభీర్ అలాగే విరాట్ కోహ్లీ మధ్య ఈ గొడవలు ఇప్పుడుదేం కాదు రెండు వేల పదమూడు సీజన్ లో కేకే తో జరిగిన మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ మధ్య పెద్ద గొడవే జరిగింది ఇప్పుడు పది సీజన్లైన అటు విరాట్ కోహ్లీ ఇటు గంభీర్ కానీ ఆ గొడవను మర్చిపోలేదు అయితే నిన్న జరిగిన గొడవపై అటు క్రికెట్ ఫ్యాన్స్ ఇటు విశ్లేషకులు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఇలా గొడవలు పడడం ఐపీఎల్ కు ఏ మాత్రం మంచిది కాదని పదే పదే వీధుల్లో గొడవ పడ్డట్లుగా మైదానంలో గొడవ పడితే ఐపీఎల్ పరుగు పోతుందని వాపోతున్నారు